సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం కర్దానూర్, పాటి, బానూర్, గణపూర్ గ్రామాల్లో అధికారులతో ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించడానికి గ్రామాల్లో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఎమ్మెల్యే గుడం మైపాల్రెడ్డి సమావేశం నిర్వహించారు. గుడం మైపాల్రెడ్డి మాట్లాడుతూ, అందరూ అధికారులు గ్రామాల్లో అందుబాటులో ఉన్నారు కాబట్టి ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అధికారులను సంప్రదిస్తూ ఉండాలని చెప్పారు. ప్రజలకు కూడా అధికారులు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలలో పాలు పంచుకోవాలని ఎమ్మెల్యే గుడం మైపాల్రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కావ్య కాశిరెడ్డి, శ్రీనివాస్, మున్నూరు లక్ష్మణ్, ఉప సర్పంచ్ వడ్డే కుమార్, ఎంపీటీసీలు అధికారులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. మహిళా సంఘాలతో మాట్లాడండి, యువజన సంఘాలతో మాట్లాడండి, సీనియర్ ఏమన్నా వారు టైమింగ్ ఇష్టం ఉన్న టైమింగ్ చేయకపోతే రేట్లు ఒక్కరికి వచ్చిందంటే వాళ్ళ నుంచి వన్స్ పడేది సార్. నేను నిన్న కూరగాయల దుకాణం లేదా ఉన్నాయా? ఏమన్నా అంటే సమకూర్చుకో సమయ వర్గం పని చేసుకోండి ఫస్ట్. నెక్స్ట్ టైం ఉంది ఇంకా ప్రికాషన్ తీసుకుంటుంది కాబట్టి దీని మీద మనం అందరికంటే ముందు మనం స్పందించి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అందరికంటే ముందు మనం ప్రికాషన్ చర్యలు తీసుకున్నాం. మన పడా చర్యలో చాలా మంది చేసుకున్నట్టు నా నోటీస్కి వచ్చి ఇళ్ళ చేసుకుంటున్నట్టు ఇళ్ళ కూర్చున్నా పటాన్చెరు నియోజకవర్గంలో ఫస్ట్ నియోజకవర్గ స్థాయి అధికార యంత్రాంగం, దాని తర్వాత జిహెచ్ఎంసీ మ్యూనిసిపాలిటీ పెట్టడం జరిగింది, మున్సిపాలిటీ పెట్టడం జరిగింది, మండలాల పాలిటీ పెట్టడం జరిగింది. ఇప్పుడు తిరిగి ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీలు, మెంబర్లు, ఆ గ్రామానికి సంబంధించిన ప్రముఖులు, రెవెన్యూ డిపార్ట్మెంటు, హోమ్ డిపార్ట్మెంటు, ఎక్సైజ్ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఇవందరూ కలిసి మేము ప్రతి గ్రామానికి తిరిగి ఈ జరుగుతున్న పరిస్థితులను పూర్తిగా అవగాహన చెబుతూ ఈ 15 రోజులు రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వికాసం మీద దాన్ని ఎక్కడ నిక్కరించకుండా ప్రజలకు అసౌకర్యం కలగకుండా నిత్యావసర వస్తువులు అధిక ధరలు అమ్మకుండా ప్రజలు పూర్తిగా డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఈ 15 రోజుల్లో ఇళ్లలో ఉండాలని చెప్పి వారికి అవేర్నెస్ తెస్తూ ప్రతి గ్రామం తిరుగుతూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతి విషయంలో ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు రేషన్ షాప్ ద్వారా ప్రతి మనిషికి 12 కిలోల బియ్యము 1500 రూపాయలు తప్పకుండా నియమం జరుగుతూ ఉన్నాను. పూర్తి స్థాయిగా దాని రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్ రాత్రి మొదలు పనిచేస్తూ ఉన్నాయి. ప్రజలంతా పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు. పటాన్చెరు నియోజకవర్గంలో 55 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 3 మున్సిపాలిటీలు ఉన్నాయి, 3 కార్పొరేటెడ్ డివిజన్లు ఉన్నాయి. ప్రతి డివిజన్, ప్రతి కాలనీ, ప్రతి దగ్గర తిరిగి ప్రజలకు ఇబ్బంది లేకుండా కూరగాయల మార్కెట్లు కానీ, కిరాణా షాప్స్ కానీ, పాల షాప్స్ కానీ, క్రికెట్ ఆడే పిల్లలు కానీ, వాలీబాల్ ఆడే పిల్లలు కానీ, వారందరికీ అవేర్నెస్ తెస్తూ మా ప్రాంతంలో ఇప్పటివరకు ఒక్కటి ఇట కరోనా వైరస్ పాజిటివ్ రిపోర్ట్ లేదు. ఎక్కడోళ్ళక్కడ పక్క రాష్ట్రాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కానీ, పక్క కంట్రీలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కానీ అధికార యంత్రాంగం అంతా చొరవ తీసుకొని ఎక్కడెక్కడ హౌస్ అరెస్ట్ చేసి చేయడం జరుగుతూ ఉంది. పటాన్చెరు నియోజకవర్గంలో భగవంతుడు దయతో ఇప్పటిదాకా రాలేదు, రావద్దని దేవుడు ప్రార్థిస్తూ ఉన్నాం. తప్పకుండా మా నియోజకవర్గంలో ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి మనిషిని మేమందరూ కాపాడుకోవడానికి ప్రతి విషయంలో వికాసం తీసుకొని ముందుకు వద్దాము. కుటుంబంలో సంబంధించిన ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ మాత్రమే పర్మిషన్, మిగతా ఇండస్ట్రీస్ వారికి ఎక్కడ పర్మిషన్ లేదు. ఆ పరిశ్రమలు పనిచేస్తున్న కార్మికుల కోసం వాళ్ళకు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, ఏసీఎం, డీసీఎంతో మాట్లాడి, కలెక్టర్తో మాట్లాడి వాళ్ళకి శాలరీ మీద ఇవ్వడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం. వారి మీద ఇబ్బంది లేదు, కార్మిక వర్గాన్ని మీద కాపాడుకోవడానికి చూస్తూ ఉన్నాం. కాబట్టి తప్పకుండా నియోజకవర్గంలో ప్రజలంతా చైతన్యవంతులై మినీ ప్రపంచం, మినీ ఇండియా కాదు, మినీ ప్రపంచం, 50 ప్రపంచ దేశాలతో సంబంధాలు ఉన్న పటాన్చెరు నియోజకవర్గం అన్ని దేశాలకు సంబంధించిన రాకపోకలు మా దగ్గర ఉన్నాయి. కాబట్టి వారందరికీ ఎక్కడికక్కడ అధికార యంత్రాంగం వచ్చిన వాళ్ళని ఐడెంటిఫై చేసి హౌస్ అరెస్ట్లో వస్తూ ఉన్నారు. వాళ్ళ పీరియడ్ అయిపోయినా కానీ 15 తారీఖు మొదటిగా వాళ్ళు హౌస్ అరెస్ట్లో వస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఈ ప్రాంతాన్ని
కరోనా వ్యాధి వ్యాపించకుండా ప్రతి ఒక్కరు చేదోడు సైనికులకు పనిచేసి ముందుకెళ్తాము.